నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖానాపూర్ పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్ హాల్లో జరిగిన మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రేఖా నాయక్ హాజరై మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి దేశంలో మరే ఇతర రాష్ట్రం ప్రవేశపెట్టని విప్లవాత్మక పథకాలను కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు భద్రతకు వారు అన్ని రంగాలలో రాణించేందుకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తున్న ప్రభుత్వం అని కొనియాడారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన మహిళల అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. బతుకమ్మ ఆడి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధికారులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీదేవి ఆడదే ఆమెకి మొక్కుతారు. మరి జ్ఞానం రావాలి సరస్వతి దేవికి మొక్కుతారు. ధైర్యం రావాలంటే దుర్గాదేవి, వాళ్ళు కూడా ఆడవాళ్ళుగానే మరి మనం దేవుడికి పూజిస్తాం అని వాస్తవమా కాదా అనేది ఈరోజు అందరికీ తెలుసు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకే ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా 50% రిజర్వేషన్ ఇచ్చి అక్కడక్కడ చూస్తే 50 ఇయర్స్ 55 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా మహిళలు సర్పంచ్ అయ్యారు. మరి నేనైతే లచ్చన్న వాళ్ళ అమ్మకి ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 85 సంవత్సరాలు. ఆమె వస్తా మహిళగా, కానీ మీరు తీసుకొస్తే బాగుండేది. ఆమె కూడా ఒక సర్పంచ్గా ఈరోజు ఎలక్ట్ అయ్యారు. నాట్ ఓన్లీ సర్పంచ్, మనము టీచర్ కానీ ప్రిన్సిపల్ కానీ మరి పైలట్ కానీ ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఈరోజు మనం ఏ రంగంలో చూసినా ముందున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాడు నేడు అనే కార్యక్రమం మనము ఈరోజు దశాబ్ది ఉత్సవాల్లో సెలబ్రేషన్ చేస్తున్నాం.